50 కేజీలు. ఇందులో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఆర్బిటర్ చంద్రుడి కక్షలో తిరుగుతూ ఉంటుంది. జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేది ల్యాండర్. ఈ ల్యాండర్ నుంచి బయటకు వచ్చి చంద్రుడిపై నడిచేది రోవర్. చంద్రయాన్ 2 చివరి ఘట్టానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సౌజన్య లైవ్ లో అందిస్తారు. సౌజన్య, నీలిమ నేను ఫాలో అవుతున్నాను. మీరు చదివిన యాంకర్ డ్రైవ్ లో మాక్సిమం నేను రాసుకున్న డీటెయిల్స్ లో 70% మీరు కవర్ చేశారు. అయినా సరే ఆ మిగిలిన 20-30% మేబీ ప్రేక్షకులకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగించే ఇష్యూస్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ అద్భుతమైన, ఈ అనిర్వచనీయమైన ఏదైతే అనుభూతికి మనం లోను కాబోతున్నామో, రాత్రి 1:30 and 2:30 మధ్య ఆ 15 నిమిషాలు, క్రిటికల్ 15 మినిట్స్ అని చెప్పి దేన్నైతే ఇస్రో చైర్మన్ నాయర్ శివన్ పదే పదే చెప్తున్నారో, ఆ 15 నిమిషాలకి సంబంధించి ఈ మొత్తం చంద్రయాన్ 2 మిషన్ కి సంబంధించి బీజం పడింది September 18, 2008. అప్పటి మన్మోహన్ సింగ్ క్యాబినెట్ దీనికి అప్రూవల్ చెప్పింది, చంద్రయాన్ 2 లూనార్ మిషన్ కి అప్రూవల్ చెప్పింది. ఆ తర్వాత నుంచి కూడా వరుసనే ఇయర్స్ లో దీనికి సంబంధించిన ప్లానింగ్, ఇంకా ఇతరత్ర వర్క్స్ అని జరుగుతున్నాయి. జరిగిన తర్వాత July 15, 2019 మీకు గుర్తుంటే ఆ రోజు చంద్రయాన్ 2 ని లాంచ్ చేయాలని చెప్పి తలపెట్టారు. బట్ జస్ట్ ఒక గంట, గంట కూడా కాదు, జస్ట్ 56 మినిట్స్, నాకు గుర్తున్నంత వరకు 56 మినిట్స్ ఉంది ఇంకా ప్రయోగానికి అనగా చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని చెప్పి ఆ రోజు ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏం జరిగింది, భారత్ మళ్లీ అసలు చంద్రయాన్ 2 ని టేకప్ చేయగలుగుతుందా అని చెప్పి సర్వత్రా రకరకాల ప్రశ్నలు. బట్ అయినా మన శాస్త్రవేత్తలు అద్భుతం చేసి చూపించారు. విత్ ఇన్ 1 వీక్, ఎగ్జాక్ట్లీ July 15th నాకు జరిగింది, July 22nd కరెక్ట్ గా వారం తర్వాత మేము లాంచ్ చేసినాం చంద్రయాన్ 2 ని అని చెప్పి చంద్రయాన్ 2 ని July 22nd లాంచ్ చేశారు. ఇంకా తర్వాత నుంచి పరిణామక్రమం మనం తరచూ వార్తల్లో తెలుసుకుంటూనే ఉన్నాం. మెయిన్ మాత్రం August 14th. August 14th ఎందుకు అంటే 23 రోజులు మన భారత కక్షలో పరిభ్రమించిన తర్వాత టువర్డ్స్ మూన్ వెళ్లిపోయింది చంద్రయాన్ 2. August 20th ఆ రోజున లూనార్ ఆర్బిట్ మూన్ కక్షలోకి, చంద్రుని కక్షలోకి ప్రవేశపెట్టారు చంద్రయాన్ 2 ని. ఇంకా అప్పటి నుంచి కూడా చంద్రయాన్ 2 తన ఆర్బిట్ ని తగ్గించుకుంటూ క్లోజ్ గా వస్తుంది, అత్యంత క్లోజ్ గా వచ్చింది. ఇప్పుడు ఇక రాత్రి 1:30, 2:30 మధ్య సాఫ్ట్ ల్యాండింగ్ చేయబోతోంది. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ చాలా క్రిటికల్. అండ్ దీన్ని ఇంత గొప్పగా ఏంటి చంద్రయాన్ 2, ఆల్రెడీ యుఎస్, రష్యా అండ్ చైనా లాంటి దేశాలు ఆల్రెడీ చంద్రుని మీదకి వెళ్ళాయి, వాళ్ళ ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి, మనమేంటి విల్ బి ద 4th నేషన్ కదా, దీనికి ఎందుకు అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు అంటే చంద్రయాన్ 2 ఈజ్ టోటలీ ఇండిపెండెంట్ అండ్ ఇండిజినస్. మనం ఏ దేశం మీద ఆధారపడలేదు. చంద్రయాన్ 2 కి సంబంధించి ప్రతిదీ కూడా మనం స్వతంత్రంగా చేశాం అండ్ ఇండిజినస్, ప్రతిదీ కూడా ఇండియన్ మేడ్, ఇందులో వాడిన ప్రతి ఒక్క సామాగ్రి కూడా. సో ఎందుకని ఇదింత పర్టికులర్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇవన్నీ చేసిన మూన్ కి సంబంధించిన చేసిన ప్రయోగాలన్నీ కూడా నార్త్ పోల్ లో చేశారు. బట్ మనం ఫస్ట్ టైం సౌత్ పోల్ లో చేస్తున్నాం. ఇది కనుక సక్సెస్ అయితే సౌత్ పోల్ లో సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన మొట్టమొదటి దేశంగా ఖ్యాతి గడిస్తాం. ఎందుకు సౌత్ పోల్? మిగిలిన వాళ్ళందరూ నార్త్ చేశారు కాబట్టి మనం సౌత్ చేస్తున్నామా అంటే కాదు. ఎస్పెషల్లీ మూన్ సౌత్ పోల్ లో ఉన్న కొన్ని క్రేటర్స్, బిలాలు అని చెప్పి ఏదైతే అంటామో, అంటే ఒక పెద్ద విస్ఫోటనం సంభవించిన తర్వాత ఏర్పడే బౌల్స్ లాంటి స్ట్రక్చర్స్ అనమాట, వాటిని క్రేటర్స్ అంటాం. అవి కొన్ని బిలియన్ ఇయర్స్ నుంచి సూర్యరశ్మికి నోచుకోక అవి అలానే డార్క్ లోనే ఉంటూ ఉన్నాయి. మన సైంటిస్ట్ అందరి ఎస్టిమేషన్ ఏంటంటే, వాళ్ళ అంచనా ఏంటంటే, ఈ క్రేటర్స్ లో కొన్ని కొన్ని టన్స్ ఆఫ్ ఐస్ ఉంది, టన్స్ ఆఫ్ వాటర్ ఉంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ వాటర్ ఉంది అని చెప్పి మన వాళ్ళ అంచనా. ఒకవేళ ఇప్పుడు ఈ సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయ్యి చంద్రయాన్ 2 మిషన్ కనుక సక్సెస్ అయితే ఆ నీటి రహస్యం మనకి తెలుస్తుంది. చంద్రయాన్ 1 ద్వారా మనం చంద్రుని ఉపరితలం మీద నీరు ఉంది అని చెప్పి సక్సెస్ఫుల్ గా ప్రపంచానికి చాటి చెప్పింది భారతే. ఇప్పుడు ఆ నీటి జాడలు కూడా, ఎస్, ఎందుకు సౌత్ పోల్ లో ఎందుకు దీన్ని దించుతున్నారు, ఎందుకంత ప్రెస్టీజియస్ గా భావిస్తున్నారు అంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. సో ఇక్కడ, ఎస్, ఇక్కడ నీళ్లున్నాయి, కొన్ని మిలియన్ టన్స్ ఆఫ్ వాటర్ రిజర్వ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి మనం చాట్ చెప్పిన వాళ్ళం అవుతాం. ఇదే కాకుండా ఎలా ఉండబోతోంది చంద్రుని ఉపరితలం, ఎలా ఉంటుంది అక్కడ మినరల్స్, ఎలాంటి డిపాజిట్స్ ఉన్నాయి, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో మనం ఏదైతే చందమామ మీద మనిషి నివాసయోగ్యంగా అంటే మరొక భూమిలాగా భావిస్తూ చందమామని ఎన్నో రకాల డ్రీమ్స్, అవి ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల కలలు అంటున్నారు మన సైంటిస్ట్. వీళ్ళ కలలన్నీ సాకారం అవ్వాలంటే ఆ దిశగా
మనం వేస్తున్న మొదటి అడుగుగా చంద్రయాన్ టూని చూడాలి. సో ఇంకెంతో టైం లేదు, మరికొన్ని గంటల్లోనే ఈ సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్ గా జరిగిన తర్వాత పొద్దున 5:30-6:30 మధ్య ఇందాక మీరు యాంకర్ డ్రైవ్ లో చెప్పినట్లు రోవర్ వెళ్తుంది, అక్కడ మొత్తం అన్ని రకాల ప్రయోగాలు అక్కడ ఇంచి ఇంచిని పరిశీలించి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని పంపిస్తుంది భూమికి. సో చంద్రయాన్ టూ సక్సెస్ అయితే డెఫినెట్లీ భారత్ ప్రతిష్ట పెరగడమే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఎంతో మంది శాస్త్రవేత్తలకి చంద్రుని మీద నివాసం కోసం కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని భారత్ ఇచ్చిన దేశంగా నిలుస్తుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సౌజన్యా.